టీడీపీ ఎమ్మెల్యేకు లంచంగా స్కార్పియోలు. ఏపీలో పనులు చేసేందుకు రైల్వే కాంట్రాక్టర్లు వణికిపోతున్నారు. పిండి కంటే టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్న రొట్టెల సైజే అధికంగా ఉండడంతో కాంట్రాక్టర్లు కంపించిపోతున్నారు. గుంటూరు జిల్లాలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం నడికుడి శ్రీకాళహస్తి రైల్వే పనుల్లో కాంట్రాక్టర్ లంచం ఇవ్వలేదని ఏకంగా అధికారులను కిడ్నాప్ చేయించి అప్పట్లో కలకలం రేపారు. చివరికి కేంద్ర రైల్వే శాఖే ఏపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తూ లేఖ రాసింది. అయినా టీడీపీ నేతల పద్ధతి మారలేదు. అనంతపురం జిల్లాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వారి అనుచరుల దెబ్బకు ఒక కాంట్రాక్టర్ చిదిగిపోయారు. గుంతకల్లుకు చెందిన శ్రీరాం చౌదరి అనే వ్యక్తి తన పొలం అమ్మి దాంతో వచ్చిన డబ్బులతో రైల్వే కాంట్రాక్ట్ పనులు చేసేందుకు సిద్ధమయ్యారు. ఒక రైల్వే కాంట్రాక్టర్ వద్ద ధర్మవరం, గుంతకల్ రిటైరింగ్ రూముల నిర్వహణను శ్రీరామ్ సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఇందుకోసం ప్రధాన కాంట్రాక్టర్కు 70 లక్షలు చెల్లించారు. పనులు చేపట్టేందుకు సిద్ధమవుగా టీడీపీ నేతలు వాలిపోయారు. ప్రధాన కాంట్రాక్టర్ సంగతి సరే, తమ వాటా సంగతి ఏంటని అడ్డుపడ్డారు. గుంతకల్లు ఎమ్మెల్సీ జితేంద్ర కుమారుడు అనిల్ 5 లక్షలు తీసుకున్నారు. ఇంతలో ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గం రంగంలోకి దిగింది. పనులు చేయాలంటే ముందు ఎమ్మెల్యే వాటా తేల్చాలని శ్రీరామ్ చౌదరికి తెగేసి చెప్పారు. ఎమ్మెల్యే వరదాపురం సూరికి ఓ స్కార్పియో వాహనం ఇవ్వాలని ఎమ్మెల్యే స్నేహితుడు చనమనాయుడు ఆదేశించాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీరామ్ చౌదరి చనమనాయుడి SBI ఖాతాలోకి 15 లక్షలు బదిలీ చేశాడు. ఇక పనులు మొదలుపెట్టేందుకు సిద్ధమవుగా ఈసారి ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రధాన కాంట్రాక్టర్ వెంటపడ్డారు. సబ్ కాంట్రాక్టర్ శ్రీరామ్ చౌదరి వద్ద లంచాలు తీసుకున్న తర్వాత కూడా ప్రధాన కాంట్రాక్టర్ SK అహ్మద్ను కలిసి సబ్ కాంట్రాక్ట్ తమకే ఇవ్వాలని ఎమ్మెల్యేల అనుచరులు బెదిరింపులకు దిగారు. దీంతో చేసేది లేక శ్రీరామ్ చౌదరి పోలీసులను ఆశ్రయించారు. ఎమ్మెల్యేలు వరదాపురం సూరి, జితేంద్ర బ్యాచ్కు తాను చెల్లించిన డబ్బుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాడు. పోలీసులు ఎప్పటిలాగే టీడీపీ నేతలకు వంతపాడారు. శ్రీరామ్ చౌదరి భార్య తమకు న్యాయం చేయాలంటూ ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కూడా తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుని చనిపోతామని శ్రీరామ్ చౌదరి భార్య నాగమణి చెబుతున్నారు. హైకోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యేలను వదిలేసి బాధితులైన తమనే పోలీసులు బెదిరిస్తున్నారని శ్రీరామ్ చౌదరి వాపోయారు. టీడీపీ ఎమ్మెల్యేల బ్యాచ్కు లంచాలు ముట్టిన అంశాన్ని బాధితుడు ఆధారాలతో సహా బయటపెట్టిన నేపథ్యంలో చర్యలను తీసుకుంటారో లేదో చూడాలి.